బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖాయమైంది. మూడు పార్టీలు కలిసి కూటమిగా ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. సీట్ల పంపకాలపైన అవగాహనకు వచ్చినా అధికారికంగా ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనే స్పష్టత రావాల్సి ఉంది. సూత్రప్రాయంగా మాత్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు కేటాయించారు. పవన్ బీజేపీ కోసం ఒక సీటు త్యాగం చేశారు. 2 ఎంపీ సీట్లకు పరిమితమవుతున్నారు. బీజేపీకి 6 ఎంపీ, 6 అసెంబ్లీ స్థానాలు ఇస్తున్నట్లు ప్రచారం సాగుతున్నా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలో పవన్ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే దానిపైన కొంతకాలంగా పలు అంచనాలు చర్చకు వచ్చాయి. కానీ పవన్ ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎంపీగా కాకినాడ నుంచి పోటీ చేయడం ఖాయమైందని తెలుస్తుంది. బీజేపీ నాయకత్వ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పవన్ ఎంపీగా గెలవటం ద్వారా కేంద్రంలో మంత్రివర్గంతో అవకాశం దక్కుతుందని చెప్పినట్లు తెలుస్తుంది. పవన్ పూర్తిగా ఏపీపైనే ఫోకస్ చేశారు. ఏపీలో జగన్ను ఓడించి తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది తన లక్ష్యంగా చెబుతున్నారు. పలు హామీలను ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పవన్ చంద్రబాబు పవర్ షేరింగ్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. సీఎం పదవి దక్కకపోతే డిప్యూటీ సీఎంగా ఉంటారనే ప్రచారం జనసేనలో జరిగింది. పవన్ కు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఎలాంటి ప్రాధాన్యత ఉండదనే అభిప్రాయం స్పష్టమవుతుంది. ఎంపీతో పాటుగా ఎమ్మెల్యేకు పోటీ చేస్తారని చెబుతున్నారు. అయితే రెండింట గెలిచినా ఏ స్థానం నిలబెట్టుకుంటారనే ప్రశ్న ఎన్నికల ప్రచారంలో తలెత్తే అవకాశం ఉంటుంది. అసలు పవన్ ఈ ప్రతిపాదనకు అంగీకరించడం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. పవన్ 2014లోనూ టీడీపీ బీజేపీతో కలిసి పనిచేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఎలాంటి హోదా తీసుకోలేదు. నాడు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదని ఇప్పటికే వైసీపీ విమర్శిస్తుంది. పవన్ కు కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలంటే ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిని చేసి ఇచ్చే అవకాశం ఉన్నా బీజేపీ ఎందుకు చేయలేదనే ప్రశ్న మొదలైంది. పవన్ ఎంపీగా పోటీ చేయడం ద్వారా కాకినాడ ఎంపీ స్థానంతో పాటుగా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కలిసి వస్తుందని విశ్లేషిస్తున్నారు. అయితే పవన్ ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేస్తే కొత్త సందేహాలకు అవకాశం ఇచ్చినట్లేనని అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో పవన్ ఎంపీగా పోటీ చేయటం పొత్తుకు కలిసి వస్తుందా లేదా అనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతుంది.